మీకేదైనా అవసరమైతే నన్ను అడగాలి కదా, మీకోసమే కదా నేను ఇక్కడ పడుకునేది అని చెప్పి ఆనంది అంటూ ఉంటే, నువ్వేమీ సర్వెంట్ కాదు కదా, పిలిస్తే చాలామంది సర్వెంట్స్ వస్తారు అని చెప్పి ఆది అంటూ ఉంటే, భార్యలో అమ్మని అక్కని చెల్లిని ఫ్రెండ్ని చూసుకోవాలి, అలా ఎందుకు అనుకుంటారు మీరు, అలా ఆలోచించకండి, మీరు ఎలాగైనా సరే మునుపట్లాగా మిమ్మల్ని మార్చి తీరుతాను అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది. మనది అగ్రిమెంట్ మ్యారేజ్ మర్చిపోయావా అని చెప్పి అది అంటూ ఉంటే, ఆ అగ్రిమెంటు మనకి అవసరం రాదులేండి అని చెప్పి ఆనంది చెప్తూ ఉంటుంది. అవేమీ ఆలోచించకండి, ఇదిగోండి మంచినీళ్ళు తాగి పడుకోండి అని చెప్పి ఇక ఆనంది ఆదికి చెప్తూ ఉంటే, ఆది అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత రోజు ఆది అలేఖ్య ఫోటో చూసి బాధపడిపోతూ ఉంటాడు. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న మాటే కానీ నిన్ను మర్చిపోలేకపోతున్నాను అలేఖ్య అని చెప్పి ఇక ఆ ఫోటో వైపు చూసి బాధపడిపోతూ మరలా ఆ ఫోటోని కబోర్డ్లో అయితే పెట్టేస్తాడు. అది కాస్త జారి కింద పడిపోతుంది. ఆది అది చూసుకోకుండా వెళ్ళిపోతాడు. ఆనంది అక్కడికి వచ్చి ఇదేంటి ఇవన్నీ కింద పడిపోయాయి అని చెప్పి ఇక ఆ డైరీని ఫోటోని చూసి షాక్ అయిపోతుంది. మరి ఆది గురించి, ఆది ప్రేమించిన అమ్మాయి గురించి ఆనంది తెలుసుకుంటుందా, ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.